టెస్లా వాళ్ళు తయారు చేసే రోబో టాక్సీకి స్టీరింగ్ వీల్ కానీ పెడల్స్ కానీ ఉండవంటున్నారు. దీని కాస్ట్ కూడా చాలా చీప్ గా కేవలం మన బస్ రైడ్ అంతే కాస్ట్ ఉంటుందని ఎలాన్ మస్క్ షేర్ హోల్డర్స్ మీటింగ్ లో చెప్పారు. అయితే ఈ కార్ ని టెస్లా వాళ్ళు మాస్ ప్రొడక్షన్ లో అంటే ఎక్కువ మోతాదులో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీస్ ని 2024 లో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం చేస్తామని వాళ్ళు అన్నారు. ఇది గిగా టెక్సాస్ ఓపెనింగ్ లో చెప్పామని డెడికేటెడ్ రోబో టాక్సీ ఉంటుందని వాళ్ళు అన్నారు. ఈ వెహికల్ చాలా ఆప్టిమైజ్డ్ గా అటానమస్ లెవెల్లో ఉంటుందని, ఈ వెహికల్ లో స్టీరింగ్ వీల్ కానీ పెడల్స్ కానీ ఏం మాత్రం ఉండవని, ఇవి కాకుండా ఇంకా చాలా ఇందులో టెక్నాలజీస్ తో ముడిపడి చాలా ఎగ్జైటింగ్ గా ఉండబోతుందని ఆయన చెప్పారు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా దీని కాస్ట్ ని చాలా పర్ కిలోమీటర్ కి కాస్ట్ ని చాలా తగ్గించేలా మొదటి ముఖ్య ఉద్దేశం అని, కేవలం ఇది చిన్న బస్ టికెట్ కున్నంత కాస్ట్ గా పడేలా తయారు చేద్దామని అనుకుంటున్నామని వాళ్ళు అన్నారు. అయితే ఈ రోబో టాక్సీ చాలా పవర్ఫుల్ ప్రొడక్ట్ అని వాళ్ళు అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.